ఉత్తర ప్రత్యుత్తర ఎత్తుగా మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. నీ దుడ్డుకరణయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిండె నిండి పొర్లుచున్నది. సో ప్రార్థన చేసుకుందాం. మామూలు బిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధయటి మా గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, ఉదయకాల సమయంలో మా ప్రభా, నా మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ ఉంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మా ప్రభా, మీ సన్నిధికి మా ప్రభా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, పూజించడానికి నాకు మాకు మీరు కృప చూపించమని, ప్రత్యేకంగా మా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి మా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ సులువు సాటు నన్ను మరుగుపరచమని, మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభా మిమ్మల్ని హృదయమార స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. ఈ చదవబడినటువంటి కీర్తన 23వ దావీదు కీర్తన, ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాల్లో మనం చూసినట్లయితే, మనం బాల్య దినములు అందే మన పిల్లలకు ఇది పట్టణ అంటే సండే స్కూల్ మొదలుకొని ఇది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ రిలీజియస్ నాన్ రిలీజియస్లో కూడా ఈ యొక్క కీర్తన బాగా ఫెమిలియర్ కీర్తన. అదేవిధంగా దావీదు కీర్తనలు మనం చూసినట్లయితే కొన్ని కీర్తనలు సాంగ్స్ టు బ్రింగ్ అస్ టు ఇంటూ గాడ్స్ ప్రజెన్స్, అంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడానికి కొన్ని కీర్తనలు ఉన్నాయి. 29వ దావీదు కీర్తన, తర్వాత 95వ దావీదు కీర్తన, ఇట్లా కొన్ని 96 ఇవన్నీ కూడా. తర్వాత ఆయన మంచితనాన్ని గురించి కొన్ని కీర్తనలు ఉన్నాయి. 1వ దావీదు కీర్తన, తర్వాత 24, 133, ఇట్లా కొన్ని మనం చూసినట్లయితే. అదేవిధంగా టు ప్రైజ్, సామ్స్ ఆఫ్ ప్రైజ్. తర్వాత టు రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్, అంటే పశ్చాత్తాపడ్డానికి, తర్వాత క్షమించబడ్డానికి కొన్ని కీర్తనలు ఉన్నాయి. అవి మనం చూసినట్లయితే 32వ దావీదు కీర్తన, 51, 103వ దావీదు, ఇవి కొన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా సామ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం కోసం, తర్వాత ఆయన నమ్మడం కోసం కొన్ని కీర్తనలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ కీర్తన కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆరాధించడానికి కొన్ని కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దావీదు ఆయన అనుభవపూర్వకంగా తన హృదయంలో జరిగినటువంటి తన యొక్క వ్యక్తిగత జీవితంలో, తను గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు మొదలుకొని ఒక సింహాసనం అధిష్ఠించి, లేకపోతే ఆ దేశానికి అంత గొప్ప రాజుగా అయిన తర్వాత ఆయనలో ఆయన మాట్లాడుతూ, లేకపోతే ఆయన హృదయమార దేవుని స్తుతించిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ 23వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే, మొట్టమొదటి వచనం మనం చదివినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ 23వ దావీదు కీర్తనకు ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏం తెలిసింది అంటే, గాడ్ ఈజ్ సీన్ యాజ్ ఎ కేరింగ్ షెపర్డ్ అండ్ డిపెండబుల్ గైడ్. ఆయన మన గురించి పట్టించుకునేవాడు, తర్వాత ఆయన మన భద్రత గురించి, అంతేకాకుండా ఆయన పైన ఆధారపడడానికి హీఈస్ ఎ గ్రేట్ గైడ్. అంతేకాకుండా హీఈస్ అవర్ ఓన్లీ హోప్, ఆయన ఒక్కడే మన నిరీక్షణకు ఆధారం. ఆయన ఒక్కడే మన నిరీక్షణకు ఆధారం. అంతేకాకుండా హీఈస్ ద ఓన్లీ హోప్ ఫర్ ఎటర్నల్ లైఫ్ అండ్ సెక్యూరిటీ.
ఇది ఈ యొక్క 23వ దావీదు కీర్తనకి ఇచ్చిన టైటిల్. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ 23వ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఆయన ఆరాధించాలని గల కారణాలు కొన్ని మనం చూద్దాం. ఆయన ఎందుకు మనం ఆయన ఆరాధించాలి, ఎందుకు దేవుడు దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ లేదా ఆయన గణపరుస్తా ఉన్నాడు విషయాలు కూడా అనేక కీర్తనలో మనం చూస్తాము. పర్టికులర్గా ఈ కీర్తనలో తన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కారణాలన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే మొట్టమొదటిది అబెండెన్స్, సమృద్ధి అండ్ సాటిస్ఫాక్షన్, అబెండెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్. మొట్టమొదటిది ఏం తెలియజేస్తుందంటే మొట్టమొదటి వచనంలో సమృద్ధి అండ్ సంతృప్తి, సమృద్ధి కలిగి ఉండడము, సంతృప్తి కలిగి ఉండడం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం ఆయన ఆరాధించడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి విమోచించబడి వారి వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయిత కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరి జీవితాల్లో ఒక ఆయన ఆరాధించడానికి గల ఒక కారణం ఉంది. మనందరికీ తెలుసు, నాకు తెలుసు, నా వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు నా వ్యక్తిగత జీవితంలో ప్రవేశించినంత కాలము నేను ఎన్ని సినిమాలు చూసినా తృప్తి లేదు, ఒకవేళ నేను ఎన్ని చెడు చూపులు చూసినా తృప్తి లేదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే సమృద్ధి సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్. పాత జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువును మన వ్యక్తిగతంగా అంగీకరించినంత కాలము వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ లైఫ్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ విత్ అవర్ చిల్డ్రన్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ విత్ వాట్ ఆల్ వీ హ్యావ్, అంటే మనకు ఉన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే అంతస్తులు కానీ లేకపోతే నేమ్ ఫేమ్ వీటన్నిటిని బట్టి తృప్తి చెందని దినాల్లో జీవించాం, మనకున్న పిల్లల్ని బట్టి తృప్తి చెందని దినాల్లో జీవించాం, మనకు ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి తృప్తి చెందని జీవితాల్లో జీవించాం, లేకపోతే దైనందిన జీవితంలో ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉంటున్నప్పుడు దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. అయితే ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఎందుకు ఆయన దేవుని స్తుతిస్తున్నాడంటే నువ్వు నా షెపర్డు, నా కాపరి. అందుకనే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదవరా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. ఈ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్లో నేను జీవిస్తూ ఉంటున్నప్పుడు, సంతృప్తి లేకుండా సమృద్ధి లేకుండా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తూ ఉంటున్నాం, నేను గొర్రెల కొరకు మంచి కాపరి, హీఈస్ ఎ గుడ్ షెపర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన మంచి కాపరిగా, ఆయన కేవలం కాపరిగా మాత్రమే కాకుండా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సో కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నా జీవితంలో ఆ సమృద్ధి, ఆ సాటిస్ఫాక్టర్ లైఫ్, సంతృప్తి కలిగి జీవించేటట్టుగా చేసినటువంటి ఆ క్రీస్తును ఈ ఉదయకాల సమయంలో ఆరాధించాలి గల మొట్టమొదటి కారణం మనం చూసినట్లయితే ఆయన మన కొరకు, ఆయన మంచి కాపరి మాత్రమే కాకుండా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. సో రెండవదిగా చూసినట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. రెండవది ఏం చూస్తున్నామంటే పీస్ అండ్ రెస్ట్, శాంతి సమాధానం, శాంతి సమాధానాలు. ఈ లోకంలో మన యొక్క దైనందిన జీవితంలో మనం చూసినప్పుడు ఈ శాంతి సమాధానాలు, మన పేరు శాంతి అని పెట్టుకుంటే లేకపోతే సమాధానం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఆయన మంచి కాపరి మాత్రమే కాకుండా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ సంతృప్తి కలిగి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ఎన్ని ఉన్నా సంతృప్తి లేనటువంటి జీవితంలో దేవుడు
ఆయన కలిగి ఉండడాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయన ప్రాణాన్ని మనకు అర్పించడాన్ని బట్టి ఆ సాటిస్ఫాక్టరీ నేను చూస్తూ ఉంటున్నాం. తర్వాత ప్రకటన గ్రంథము 17:7 ప్రకటన గ్రంథము 17:17 చూసినట్లయితే, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. దేవుడే ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే, శాంతి సమాధానాలు లేక కొట్టుమిట్టాడుతూ ఈ లోకములో రెస్ట్లెస్గా జీవిస్తూ ఉంటున్నప్పుడు సంతోషం లేకుండా ఎంతో భయంకరమైనటువంటి బిట్టర్నెస్తో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆయన మంచి కాపరిగా మాత్రమే కాకుండా గొర్రెల మధ్య మంది గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యద్ద నుండి వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ఆయనే సాక్షాత్తుగా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మన యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేసినటువంటి దేవుడు కనుక ఆయన్ను స్తుతించ బద్దులమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన శాంతి సమాధానం, పీస్ అండ్ రెస్ట్ నీ జీవితంలో, నా జీవితంలో ఇచ్చిన దాన్ని బట్టి ఆయన స్తుతించ బద్దులమై ఉంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. నాలుగవది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో సేఫ్టీ, ఎటర్నల్ సెక్యూరిటీ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. సో ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు చాలాసార్లు మన యొక్క నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పుడు ఈ కీర్తన చదువుతూ ఉంటాం. సో దావీదు కీర్తన 23వ దావీదు కీర్తన మనం చదివిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను. ఆయన చేసేదంటే ఫీడ్ అండ్ గాడ్. మామూలుగా గొర్రెల కాపర్లు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒక సద్ది మూట వేసుకొని వెళ్ళడం మాత్రమే కాకుండా వాళ్ళ చేతిలో ఒక కొడవలు ఉంటుంది. ఆ కొడవలు దేనికి ఉపయోగిస్తాడు, ఎక్కడో పైన ఉన్న ఆకులన్నింటినీ కొడవలతో చేస్తాడు. అంటే తర్వాత ఏం చేస్తారు, ఆకులు తీసుకొచ్చేసి చేస్తాడు. అంటే మన కాపరి ఎలాంటి కాపరి అంటే, ఆయన మనల్ని పోషించడం మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసే, లేకపోతే మనకు ఒక సెక్యూర్గా ఉండేటువంటి ఈ కాపరి ఏం చేస్తాడు, ఆహారానికి మాత్రమే ఆ యొక్క కొడవలిని లేకపోతే ఆ దోటికరను ఉపయోగించడం మాత్రమే కాదు కానీ శత్రువు వచ్చినప్పుడు అదే కొడవలతో వెంటాడి ఆ తోడేళ్ళను కానీ లేకపోతే ఏదైనా కానీ వచ్చినప్పుడు వాటిని వెంటాడి దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తాడు. సో నీ జీవితంలో, నా జీవితంలో మన కాపరి ఎలాంటి కాపరి అంటే, మనల్ని టైం టు టైం ఆయన మనల్ని పోషించడం మాత్రమే కాదు కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆయన సెక్యూరిటీ, హీఈస్ ఓన్లీ అవర్ సెక్యూరిటీ. చాలాసార్లు మూడు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయంట ఒక వ్యక్తిలో. మూడు రకాల వ్యక్తిత్వాల గురించి ఒక బ్రదర్ జ్ఞాపకం చేశాడు. ఆ మూడు రకాల వ్యక్తిత్వాల విషయం ఏంటంటే, ఒకటేమో ఎంతసేపటికి కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ మూడు రకాల వ్యక్తిత్వాలను ప్రజలు, మొట్టమొదటి వ్యక్తిత్వం ఏంటంటే ఎదుటి వారిని బ్లేమ్ చేస్తారు. అంత నీ మూలానే జరిగింది, అంత నువ్వే నీ మూలానే జరిగింది, లేకపోతే ఈ పిల్లలు పాడవడానికి మనం కారణం, మనం నువ్వే లేకపోతే ఇంకొకటి ఏదైనా వచ్చేస్తే అంత ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేస్తూ ఉంటాం. రెండవ తరహా వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తగొట్టుకుంటారు, అంటే వాళ్ళను వాళ్ళు
నిందించుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఎంతసేపు నిందించుకుంటారు, ఇది నా మూలన నా కర్మ రకరకాలుగా వాయిస్తుంటారు. మూడవ రకం ప్రజలు ఏంటంటే మరణమే శరణ్యం. ఈ సమస్య వచ్చిందంటే మరణమే శరణ్యం. ఇంకా వాళ్ళకు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, వాళ్ళ ముందు మరణమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాపరిని మన వ్యక్తిగతంగా, ఈ ప్రాణం పెట్టినటువంటి కాపరిని మన వ్యక్తిగతంగా అంగీకరించడాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు కానీ, మనల్ని మనం నిందించుకోవడం కాదు కానీ, మరణమే శరణ్యం అనుకోవట్లేదు కానీ, దానంతటి నుంచి తప్పించి ఆయన పైన ఆధారపడడానికి, ఆయన్ని స్తుతించడానికి, హీఈస్ మై ఎటర్నల్ సెక్యూరిటీ, ఆయన నన్ను నిత్యము భద్రపరిచే, నాకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చేవాడు, హీఈస్ మై అంటే ఆయన మనల్ని ఫీడ్ చేసేవాడు మాత్రమే కాకుండా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడుగా ఉన్నాడన్నట్టు విషయాన్ని ఈ యొక్క నాలుగవ దినంలో మనం చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు నేను భయపడ, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, లేకపోతే ఒకవేళ మరణము లాంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే, ఈ అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము, నా దేవుడు నన్ను విడిపించి నా తన రక్తాన్ని కార్చి నా కొరకు చిందించి నా దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయగలడు, నిత్యం నన్ను నడిపిస్తాడు. సో దాన్ని బట్టి ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. నాలుగవ చూసినట్లయితే ఐదవ వచనం, నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. చాలా చాలా సిస్టర్, నా శత్రుల ఎదుట నీవు నాకు ఎందుకు ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి ఆయన స్తుతించడానికి గల మరొక కారణం ఏంటంటే హానరింగ్. శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేటటువంటి దేవుడు ఆయన. మన శత్రువులు ఒకవేళ మనల్ని ఎవరైతే గతంలో లుక్డౌన్ చేశారో, లేకపోతే హేళన చేశారో, లేకపోతే మనల్ని చులకరగా చూస్తూ ఉంటారో, వాళ్ళ పరిస్థితిలో నుంచి మనల్ని లిఫ్ట్ చేశాడు దేవుడు. మనందరికీ తెలుసు, మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూసినప్పుడు దావీదుకు తెలుసు, దావీదు తన శత్రువులు లేకపోతే ఆ యొక్క కుటుంబంలో కూడా నెగ్లెక్ట్ చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు, సింహాసనాన్ని ఇచ్చాడు. గొప్ప రాజుగా ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతూ గందరగోళంగా పడుతున్న సమయంలో ఇజ్రాయేల్కు ఒక గొప్ప విజయాన్ని సాధించడానికి దావీదును దేవుడు వాడుకున్నాడు. తర్వాత చాలామంది ఎగతాళి చేసి ఉండొచ్చు. సో నీ జీవితంలో నా జీవితంలో ఇంకొక కారణం ఏంటంటే, మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనం. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు బురద తలుతూ ఉంటారు. ఏ రకంగా వాళ్ళ యొక్క నేమ్ ఫేమ్, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది అయితే వెంటనే సూసైడ్ చేసుకుంటారు. కానీ మన దేవుడు ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో నుంచి, అలాంటి సిచ్యువేషన్ నుంచి, ఎందుకంటే హీఈస్ అవర్ ప్రొటెక్టర్, ఆయన మనల్ని హానర్ చేసే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక దినం వచ్చినప్పుడు ఆయన మనల్ని హానర్ చేసే, అలాంటి గొప్ప ఆధిక్యతను ఆయన కలిగి ఉండడాన్ని బట్టి నీకు నాకు ఈ దినాన ఆయన స్తుతించే, ఆయన గణపరిచేటువంటి భాగ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు కీర్తనలో 92వ దావీదు కీర్తన 10వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి, ఆయన మనల్ని హానర్ చేసిన విధానాన్ని మనం చూస్తే ఆయన ఎలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, ఎందుకు మనం ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాం, ఆయన మనల్ని హానర్ చేసినప్పుడు లేకపోతే ఆయన హానరింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఎంత డీగ్రేడ్ చేసినా, ఒకవేళ మన యొక్క పేరు లేకపోతే మన యొక్క స్థితిని ఒకవేళ ఎంత లుక్డౌన్ చేసినా సరే, అవర్ గాడ్ ఈజ్ లిఫ్టింగ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, దేవుడు మనల్ని గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం.
సో కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి నాలుగో కాలం మన శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఐదవ కారణాలు చూసినట్లయితే ఐదవ వచనం, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. ఐదవది మనం చూసినట్లయితే ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్, నూనె ఒక గిన్నెలో పోస్తూ ఉంటే ఆ గిన్నెలో నుంచి నూనె పొంగి పొల్లిపోతూ ఉంటుంది. ఆయన ఆరాధించడానికి మరొక కారణం ఏంటంటే, ఆయన ఆరాధించడానికి ఇలా ఆయన స్తుతించడానికి మరొక కారణం ఏంటంటే, ఒక చక్కటి మాట ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నామంటే చూసినట్లయితే ఇన్ ఏన్షియంట్ డియర్ ఈస్టర్న్ కల్చర్ ప్రకారంగా చూసినట్లయితే ఒక ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చేస్తే మనం అంతకుముందు పూర్వకాలం ఈ రోజుల్లో అవి కూడా లేవనుకోండి, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళము వెంటనే ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు రాగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని అప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుడు తాగడానికి మంచిళ్ళు ఇస్తాం. సో ఈ రోజు ఆ కల్చర్ కూడా పోయిందనుకోండి. కానీ పూర్వకాలపు ఆ కల్చర్ ఎలా ఉంటుందంటే ఒక ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తే వాళ్ళకు ఫస్ట్ ఏం చేస్తారంట, నూనె తీసుకొని తలకు అంటుతారంట. నూనె తీసుకొని తలకు అంటడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నుంచి నువ్వు నాకు అతిథిగా వచ్చావు కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యువర్ పేస్ట్, నీకు నీకు సంబంధించిన పేస్ట్ కావచ్చు, లేకపోతే నీకు టిఫిన్ కావచ్చు, లేకపోతే నీకు సంబంధించినటువంటి చిన్న వస్తువు మొదలుకొని నీ అవసరాలన్నిటి కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ నూనెతో తల అంటడం ఏంటంటే ఈ దినం నుంచి నా ఇంట్లో ప్రవేశించిన ఈ దినం నుంచి నీ గురించినటువంటి ఎవ్రీథింగ్, నీ గురించినటువంటి చిన్నది కానీ అది పెద్దది కానీ, నీకు నీ భద్రత విషయం కానీ అన్ని విషయాలు కూడా ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ టేక్ కేర్. ఎంత అష్యూరెన్స్! ఎందుకు ఆయన్ను స్తుతించాలంటే, ఎందుకు ఆయన గణపరచాలంటే, ఆయన స్తుతించడానికి గల ఒక కారణం ఏంటంటే నూనెతో నా తల అంటి ఉన్నాడు. ఒకప్పుడు మనకు కష్టం వచ్చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఒకప్పుడు లేకపోతే రకరకాల ఓల్డీ థింగ్స్ అన్నీ కూడా మనం చూసేవాళ్ళం, ఓల్డీ థింగ్స్ అన్నీ మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నూనెతో నా తల అంటి ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది చిన్న, అందుకని మనం బక్సింగ్ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన షేవ్ చేసుకోవాలంటే, లేకపోతే ఆయనకు పేస్ట్ కావాలంటే, హీ డిపెండెడ్ ఆన్ ఎవ్రీథింగ్. మన ముందు మోడల్స్ ఉంటున్నాయి. అందుకనే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ఒకసారి నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఒంగోలు కొండ మీద ఉండేవాడిని, కొండ శర్మ కాలేజ్ దగ్గర కొండ పెట్టే ఉండేవాడిని. అక్కడి నుంచి ఒక 3.5 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళాలి. అయితే ఒకరోజు నేను సెల్ఫ్కు అంటే వంట చేసుకుని నా రూమ్లో వంట చేసుకుని తింటాను, అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేదు, నూనె లేదు, బియ్యం లేదు, కందిపప్పు లేదు, తర్వాత స్టవ్లో కిరోసిన్ కూడా లేదు, ఏమి అయిపోయినాయి. సో అప్పుడు మా నాన్నగారు రాజస్థాన్లో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారు, ఆయన రాజస్థాన్లో ఉండేవారు. ఆయన ఒక ఉత్తరం మాత్రం రాస్తాను, నేను నీకు ఎంఓ చేశాను వచ్చింది, కానీ రావట్లేదు, రోజు వెళ్ళటం చేస్తాను. సరే ఒకరోజు అన్నీ అయిపోయినవి, ఆ రోజు ఎంఓ వస్తుంది, ఎంఓ పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడు. సరే ఇంకా మరుసటి రోజు మార్నింగ్ లేచి వెంటనే నేను నమ్మినటువంటి దేవుణ్ణి మాత్రం కాకుండా, కొంతమంది మోడల్స్ ఉన్నారు కదా, కొంతమంది చూశాను బక్సింగ్ గారి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, లేకపోతే ఇంకా నాకు తెలిసిన ఒక ఆయన ఇంతకుముందు మన దగ్గర కూడా ప్రసంగం చెప్పారు, దత్తు గారు, సిఎస్ దత్తు గారు, ఆయన అయితే ఉదయం సాయంత్రం మంచినీళ్ళు తాగి సేవ చేశాడు. ఇట్లా కొంతమంది అయితే వై షుడ్ ఐ డూ, నేను ఎందుకు చేయకూడదు, నేను ఎవరిని అడగకూడదు, నేను నేర్చుకున్న సత్యం ఎవరిని అడగకూడదు అని డిసైడ్ చేసుకున్నా. సో ఒక వెళ్ళి స్నానం చేసి కాలేజీకి రెడీ అయిపోయాను. ఒక 10 రూపాయలు ఉంటే 50 పైసలు ఉంటే 2 దోశలు వస్తాయి సరిపోద్ది, కానీ ఆ 50 పైసలు కూడా నా దగ్గర లేదు, ఆకలేస్తూ ఉంది. సరే మంచినీళ్ళు తాగేసి స్నానం చేసుకుని వెళ్ళిపోయి నా గదిలో డోర్ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేశాను, ప్రభువా నాకు అక్కడ తెలిసిన జీజరాయ్ గారు అని మన ఎస్కోల్ సంఘ పెద్ద అన్నను అడిగితే ఇస్తాడు,
నా అమ్మ వస్తుందన్న. ఈ రోజులు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి అడుగుతూ ఉంటాం, మనం డిపెండ్ అవడానికి ఇష్టపడం. జీజరాయన నాకు ఒక 20 రూపాయలు ఇచ్చేసేయి, నేను మళ్ళీ అమ్మ వచ్చిన ఇస్తానంటే ఇస్తాడు. కానీ ఐ డిసైడెడ్ దట్ డే ఐ షుడ్ నాట్ ఆస్క్ ఎనీబడి, వై నాట్ ఐ షుడ్ ఎక్సర్సైజ్ మై ఫెయిత్. నేను దేవుని దగ్గర, నేను బక్సింగ్ గారు లేకపోతే సిఎస్ దత్ గారు లేకపోతే కొంతమంది వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలి, నేను ఎందుకు ఎక్సర్సైజ్ చేయకూడదని ఆ రోజు కంకణ కట్టుకొని శర్మ కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ఐ డిసైడెడ్ టు గో టు కాలేజ్ అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఒక పక్క ఆకలేస్తూ ఉంది, ఆ ముందు రాత్రి కూడా సరిగ్గా తెలియదా, ఉదయం ఆకలేస్తుంది, అయినా మంచి చాలా సంతోషంగా వరద నెమ్మదిగా నేను నా నోట్లు గట్టి కూడా ప్రార్థన చేయాల. సో నూనెతో నా తల అంటి ఉన్నానన్న దాని గురించి నేను జ్ఞాపకం చేస్తుంది. నేను ప్రార్థన చేసుకుంటూ ఇంకా కాలేజీకి లేచి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి డోర్ కొడతాడు, ఒక తమ్ముడు వచ్చాడు. అన్న డాడీ మీకు ఒక కవర్ ఇచ్చాడన్న వచ్చాడు. లిటరల్గా ఆ రోజు నేను నమ్మినటువంటి దేవుడు ఒక్క బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా, ఒక్క బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే ఆయన కనపరచడానికి గల ఒక కారణం ఏంటంటే, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిండె నిండి పొర్లుచున్నది. ఈ ఉదయకాల సమయంలో అలాంటి ఫెయిత్ను ఉంచడానికి, అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్న సత్యాన్ని జ్ఞాపకం చేయబడ్డప్పుడు నిజంగా నేను స్తుతించకుండా ఉండలేను. ఒక్క బ్రేక్ఫాస్ట్ 25 పైసలు అయితే ఒక దోశ వస్తుంది, 50 పైసలు అయితే 2 దోశలు వస్తాయి. ఆ 50 పైస కూడా స్కిప్ చేయడానికి ఇష్టపడే దేవుడు. ఒక తమ్ముడు వచ్చి డోర్ కొట్టి, ఇది డాడీ మీకు ఇమ్మని ఇచ్చాడు. అంతకుముందు సండే వాళ్ళ అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పించినప్పుడు ఆ అంకుల్ ఒక 10 రూపాయలు కవర్లో పెట్టి మర్చిపోయాడంట నాకు. సో ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్, చాలా సిగ్గుపడ్డా. ప్రభువా, నేను ఆకలి కొండము నీకు ఇష్టం లేదు. సో అట్లాగా దేవుని పని చేస్తూ ఉంటుంది వాళ్ళ జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, చాలా అనుభవాలు కూడా వెళ్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ కీర్తనకారుడు ఈ మాట రాయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇదే కాదు, సమయంలో ఆయన ఆరాధించడానికి ఆయన గణపరచడానికి మరొక కారణం ఏంటంటే, ఆయన మనకు సమృద్ధినిచ్చే దేవుడు మాత్రమే కాదు కానీ, సాటిస్ఫాక్టరీ లైఫ్ సంతృప్తినిచ్చే దేవుడు మాత్రమే కాదు కానీ, శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన మనకు ప్రతిదినము మన యొక్క శత్రువుల నుంచి, లేకపోతే ఈ లోకంలో మనము కొట్టుకొని పోతూ ఉంటున్నప్పుడు, లేకపోతే ఈ లోక పరిస్థితులన్నీ మనం చుట్టుముచ్చినప్పుడు, గాఢాంధకారపు లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆయన నాకు సెక్యూర్డ్గా, నా ప్రొటెక్టర్గా, నన్ను పోషించేవాడుగా, నన్ను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించే వద్దులే అంటున్నాం. 4వదిగా మనం చూసాం, ఆయన శత్రులు ఎదుట మనల్ని లిఫ్ట్ చేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువునే అనేక మంది అపహసించి రకరకాల హేళన చేసి శిలకు శిలువ కప్పచెప్పాడు. ఆయన సింప్లిసిటీ, ఆయన ఒబీడియన్స్ చూపించాడు దేవునికి, తండ్రికి ఒబీడియన్స్ చూపించాడు. బట్టి ఒక సమయం వచ్చినప్పుడు హీ వాజ్ లిఫ్టెడ్ ఎనీథింగ్, ఈ ప్రపంచంలోని ఆయన్ను ఆనర్ చేశాడు దేవుడు. సో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన స్తుతించడానికి గల మరొక కారణం ఏంటంటే, మన శత్రువులు ఎదుటి కూడా ఆయన ఆనర్ చేసే దేవుడు. 5వది, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్, ఆయన గిన్నెతో, ఆయన నూనెతో మన తలను ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆయన మన గురించి తీసుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఆ భాగంలో చూసినట్టయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యహోవా మందిరములు నేను నివాసం. ఇంకొక కారణం ఏంటంటే, చిరకాలం మనకు ఉన్న ఇంకొక గొప్ప నిరీక్షణ ఏంటంటే,
హీ హాజ్ గివెన్ ఎ ఫెలోషిప్. ఆయన సంఘాన్ని ఇచ్చాడు, ఆయన రక్తం చేత కడబడిన పిల్లలు ఇచ్చాడు, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి గొప్ప సంఘాన్ని ఇచ్చాడు. సో కాబట్టి కీర్తనకారుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో వాసం చేసేదను. సో ఇలాంటి ఇన్ని గొప్ప ధన్యతలను తన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాడు. ఈ ఉదయకాల సమయంలో మన వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, మన కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేయడం మాత్రమే కాకుండా ఆయన మన రక్షకుడుగా, మన యొక్క పోషకుడుగా, మనకు కావాల్సిన అన్ని కూడా చూసుకున్న దేవుడు మాత్రమే కాకుండా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీకు ఒక నీ శత్రుడు ఎదుట నిన్ను హానర్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేశాడు. చక్కటి సహవాసాన్ని, చక్కటి సంఘాన్ని దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి, మన వ్యక్తిగతంగా బలపరచడానికి అలాంటి చక్కటి అవకాశాలన్నిటి కూడా ఇచ్చినట్టు దేవునికి ఏ రకంగా మనం స్తుతించకుండా ఉండగలము? సో కాబట్టి ఉదయకాల సమయంలో మన హృదయమాన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం.